అల్లరిపోయిందా గోపి? బేకరీ కళ్ళు కేక్స్ కొనుక్కోవాలి, డబ్బు లేవు. ఏంటి డుంబు ఈ టైంలో ఇక్కడ ఉన్నావు? డాన్స్ క్లాస్కి వెళ్ళదా? డబ్బులు ఇస్తా చెప్పా. ఈడొకడు ఇదిగో నీకోసం పెట్టుకుని తిరుగుతున్నాను, తీసుకో చెప్పు. ఈ రోజు మా టీచర్ ఇంట్లో పెళ్లి చూపులు, అందుకని ఈ రోజు మాకు సెలవు. పెళ్లి చూపులా? ఓరి నాయనో, వీడి టీచర్ ఇంట్లో పెళ్లి చూపులైతే వాడు కంగారు పడి పారిపోతున్నాడేంటి? ఏదో ఉంది. చూడండి బావగారు, మా అబ్బాయికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చిందండి. కట్నం మీరు ఎంత ఇచ్చుకుంటే అంత, కానీ పెళ్లి మాత్రం అన్నవరంలోనే జరగాలి. అలాగేనండి, అలాగే చేద్దాం. అబ్బాయి తరపు, అమ్మాయి తరపు. అర్థమైంది. ఏమండి, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఒకసారి ఇటు వస్తారా? ఒక్క నిమిషం అండి. ఎవరతను? ఏమోనండి, చెప్పండి ఏంటి విషయం? ఆ అమ్మాయిని మీరు చూసారా? చూశాను, లక్షణంగా ఉంది. దగ్గర గుడ్డే, క్యారెక్టర్ బ్యాడ్. నిజమా? ఓక్ మీద ఒట్టే చెప్పమా. ఆ అమ్మాయికి ఆల్రెడీ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ముగ్గురు అంటే నలుగురా? ఒకటి చచ్చిపోయాడు కదా. నలుగురు కదా, వారానికి ఒకరు చెప్పున నలుగురితో 4 వారాలు తిరుగుతుంటుంది. అలాగా? అలాగే చెప్తా. ఆయన వర్కౌట్ చేద్దాం. కదా పెళ్లి కొడుకు గురించి మీరు ఎంక్వైరీ చేశారా? చేశామండి. అబ్బాయి డబుల్ ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి కూడా. హెచ్ఐవి కూడా? హెచ్ఐవి అంటే ఎయిడ్స్ కదండి. అక్షరాలా అదే. పెళ్లి కొడుకు ఎయిడ్సా? మాకు తెలుసుంది. అవునో కదో మీరే పెళ్లి కొడుకు కనుకోండి. అయితే ఖచ్చితంగా కనుక్కుంటాం. సాక్షాత్ బ్రహ్మదేవుడు దిగి వచ్చిన పెళ్లి దారి. అవును. ఏంటండి పెళ్లి చూపులు పెట్టుకుని బయటికి వెళ్ళారే? పెళ్లి చూపులు నాకు కాదండి, మా బంధువుల అమ్మాయికి. ఈ ఊర్లో ఎవరు లేకపోతే మా ఇంట్లో అరేంజ్ చేశారు. వద్దనుకుంటే ఇష్టం లేదని చెప్పాలి కదా. నా కొడుకు ఏడ్స్ ఉందంట. బంగారం లాంటి మా అమ్మాయికి 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుందని, తల పౌరని నిందలు వేస్తారా? మేమేం నిందలు వేయడం లేదండి, ఉన్న నిజాలే చెప్తున్నాం. మీరందరూ కాసేపు మాట్లాడుకుని ఉంటే అసలు లేదో నేను చెప్తాను. చూడండి, మీ అబ్బాయికి ఎయిడ్స్ అని చెప్పింది, మీ అమ్మాయికి 4 బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పింది మేమే. అలా చెప్పింది ఈ నిశ్చితార్థం చెడగొట్టాలని కాదు, మీకు ఒకరి మీద ఒకరికి ఎంత నమ్మకం ఉందో తెలుసుకుందామని. మేమేదో అబద్ధాలు చెప్తే నమ్మేసి తాంబూలాలు తీసుకోవడం మానేసి తన్ను కూడా సిద్ధపడిపోయారు. చూడండి, ప్రేమకైనా పెళ్లికైనా దేనికైనా కావాల్సింది నమ్మకం. నమ్మకం, నమ్మకం, నమ్మకం. కొంచెం ఓవరవుతుంది. జరిగింది మర్చిపోయి హ్యాపీగా తాంబూలాలు తీసేసుకోండి. గుడ్ లక్. వెళ్దామా? వస్తామండి, బయలుదేరతాం. హలో, నిజం చెప్పండి, అబద్ధాలని మీరు ఎందుకు ఆడారు? ఇప్పుడు నీకు నిజం చెప్పాను అనుకో, వాళ్ళకి చెప్పిన అబద్ధం నిజమని నీకు తెలిసిపోతుంది. ఇది నిజం పద. ఇది బాగా మేనేజ్ చేశారు. దేవుడా, వాళ్ళిద్దరి దగ్గర ఎటు వర్కౌట్ అవ్వలేదు, ఎక్కడన్నా వర్కౌట్ అయ్యేటట్టు చూడు. నమస్కారం సార్. రా అల్లుడు రా, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నిండు 100 ఏళ్ళు బ్రతుకుతావు. అంటే అట్టడాకి వచ్చినా హాస్పిటల్లో చూపించక్కర్లేదంటావు. బుద్ధి జ్ఞానం లేకుండా ఏంటో మాట్లావు. గోపి పరాంకుశం అని నా బావమరిది. అంకుశంలో రాజశేఖర్ అంత పవర్ఫుల్, ఈయన కళ్ళు తెరిచాడంటే ఎదురు కళ్ళు మూసుకోవాల్సిందే. కొంచెం మూసుకో. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిఐగా పనిచేస్తున్నా. నమస్కారం అండి. నమస్తే నమస్తే. నీ గురించి అంతా మా బావ చెప్పాడయ్యా. చిన్నప్పటి నుంచి సావిత్రి అంటే నాకు చాలా ఇష్టం. సావిత్రే లైక్ చేసిందంటే నువ్వు పక్క జెంటిల్మెన్ అయి ఉంటావు. భారతీయుడేం కాదా? చూడు గోపి, ప్రేమించుకోవడం తప్పు కాదు. ఆ ప్రేమ నిజమైందే అయితే పెద్దలుగా మేము ఆశీర్వదిస్తాం. లేదు అంటే వాకప్ డెత్ చేసేస్తాడు. ఇంతకుముందు ఆల్రెడీ 4 చేశాడు, ప్రేమ పేరుతో మోసం చేశారని కదా బాబాయ్. అవన్నీ ఇప్పుడు ఎందుకులేరా? గోపి అలాంటి వాడు కాదు మావయ్య. అవునమ్మా, చూస్తుంటే జెంటిల్మెన్ లాగే కనిపిస్తున్నాడు. గోపి సావిత్రిని పెళ్ళాయి కూడా ప్రేమగానే చూసుకుంటావు కదా? తప్పకుండా. సావిత్రే నా ఆశ, శ్వాస, ధ్యాస. దోషం కదా, ప్రాస కొంచెం ఎక్కువైంది. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత ఎక్కువ చెప్పినా అది చాలా తక్కువ అవుతుంది పండు.